న్యాయాధిపతులు ఎనిమిదవ అధ్యాయము అప్పుడు ఎఫ్రాయియులు గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించరు అందుకతడు మీరు చేసినది ఎక్కడ నేను చేసినది ఎక్కడ అభియజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమియుల పరిగే మంచిది కాదా దేవుడు మిథ్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించను మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గాను గిద్యోనును అతనితోనున్న మూడు వందల మందియును అలసటగా నున్నను శత్రువులను తరుముచు యోర్ధాను నొద్దకు వచ్చి దాటిరి అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి మేము మిథ్యాను రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నా అనువారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవని గనుకన మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలెనని అడిగిరి అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబహును సల్మున్నాను ఏహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పాను అక్కడి నుండి అతడు పెనుయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా సుక్కోతు వారు ఉత్తరం ఇచ్చినట్లు పెనుయేలు వారును అతనికి ఇచ్చిరు గనుక అతడు నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనని పెనుయేలు వారితో చెప్పాను అప్పుడు జబహ్ను సల్మున్నాయు వారితో కూడా వారి సేనలును అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు పదినైదు వేల మంది మనుష్యులందరూ కర్కోరులో నుండిరి కత్తిదూయు నూట ఇరవై వేల మంది మనుషులు పడిపోయి అప్పుడు గిద్యోను నోబాహుకును యోగేబేహాకును తూర్పున గుడారంలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేసాను జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిథ్యాను ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకొని ఆ శేనంతను చెదరగొట్టాను యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరేసు ఎగువ నుండి తిరిగి వచ్చి వారిలో ఒక యవనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది ఏడుగురు మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పాను అప్పుడు అతడు సుక్కోతు వారి వద్దకు వచ్చి జబహు సల్మున్నా అని వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుకన అలసి ఉన్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెనని మీరు ఎవరి విషయము నన్ను దూషించితిరో ఆ జబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మ జముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాను మరియు నతడు పెనుయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపాను అతడు మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టువారని జబహను సల్మున్నాను అడుగగా వారు నీ వంటి వారే వారందరూ రాజకుమారులను పోలిండిరనగా అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతికనిచ్చిన ఎడల ఏహో ఆ జీవము తోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఇతేరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పాను అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు అప్పుడు జబహు సల్మున్నాలు ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహను సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకొనిను అప్పుడు ఇస్రాయేలీలు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలేనని చెప్పిరి అందుకు గిద్యోను నేను మిమ్మను ఏలను నా కుమారుడును మిమ్మను ఏలరాదు ఏహోవా మిమ్మును ఏలునని చెప్పాను మరియు గిద్యోను మీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి నేను వారు ఇష్మాయలీలు గనుక వారికి పోగులుండెను అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చేదామని చెప్పి యొక్క బట్టను పరిచి ప్రతి తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసాను మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభోషణములు దోమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల తొలముల బంగారము గిద్యోను దానితో ఒక ఏపోదును చేయించుకొని తన పట్టణమైన వఫ్రాలో దాన్ని ఉంచెను కావున ఇస్రాయేలీలందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులయ్యి అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని ఊరిగా నుండెను మిద్యానీయులు ఇస్రాయేలీలు ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయేది గిద్యోను దినములలో దేశము నలువది సంవత్సరములు నిమ్మలముగా నుండెను తరువాత యోవాషు కుమారుడైన ఎరుబ్బయ్యలు తన ఇంట నివసించుటకు పోయాను గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతనికి ఉండిరి షకేములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోనువానికి అభి మెలేకను పేరు పెట్టెను యోవాసు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అభి ఇజ్రాయుల వఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను గిద్యోను చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు చుట్టూ నుండు తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన ఏహోవను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై రీతును తమకు దేవతగా చేసుకొనిరి మరియు వారు గిద్యోనను ఎరుబ్బయులు ఇస్రాయేలీలకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయేరి